అందరికీ శుభోదయం ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ఈరోజు ప్రత్యేకతలు ఈరోజు దినఫలాలు చూద్దాం గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులను గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో ఎన్కార్స్ లో ఉంచుతున్నాము గమనించగలరు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజశ్రావణ మాసం బహుళ పక్షం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగము ధృతి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు తదుపరి సోలము కరణం తైతుల మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి గరిజ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి వనిజ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు చంద్రోదయం రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు వర్జము రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట వరకు శుభ సమయాలు అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు సెప్టెంబర్ ఒకటి శుక్రవారం ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష విధియా రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది తదుపరి తదియా శుక్రవారం విధియా తిథి కలయికతో మృత్యు ఏర్పడుతుంది ఇది ప్రయాణాలకు అనుకూలమైన యోగం కాదు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉన్న పూర్వభద్రా నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు తదుపరి వచ్చే ఉత్తరాభద్రా నక్షత్రం స్థిర నక్షత్రం మంచి నక్షత్రం ఈ రోజు రాత్రి వృషభ లగ్నంలో పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు వివాహం గృహప్రవేశం ప్రవేశం గర్భాధానం వంటి శుభకార్యాలు తారాబలం చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంకా ఏదైనా లగ్న ముహూర్తం ఉన్నా కూడా తిది వారి నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఆ లగ్నానికి సరిపడే పనులు తారాబలం చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు సాధారణ రోజువారి పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కుంభరాశిలోను తదుపరి మీన రాశిలోను సూర్యుడు సింహ ఉంటారు చంద్రాష్టమం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కర్కాటక రాశి వారికి తదుపరి సింహరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాసులు మేషం వృషభం సింహం కన్యా ధనస్సు కుంభం తదుపరి చంద్రబలం ఉన్న రాసులు వృషభం మిథునం కన్యా తుల మకరం మీనం వీక్షకులకు ఈ రోజు ప్రశ్న ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు పోషక పదార్థాల వారోత్సవం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు శ్రీ ఏసీ భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల గారి జయంతి ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సెప్టెంబర్ ఒకటి శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు వృషభ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి మిథున రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది సింహరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది కన్యా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి తులారాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు వృచ్చిక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు ధనస్సు రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు మకర రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి కుంభరాశి ఉంటుంది ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింహల్ నొక్కి ఆలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఈస్ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్